నమస్తే, వెల్కమ్ టు 10TV 121. ఇవాల్టి 121లో మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నల్లమలపు బుజ్జి గారు. బుజ్జి గారు నమస్తే. బుజ్జి గారు, గత 4 రోజులుగా నంది అవార్డులు ప్రకటించిన తర్వాత చూస్తున్నాం ఒకరిపైన ఒకరు విమర్శలు పోయాయి, తీవ్రమైన విమర్శలు అయ్యాయి, మాటల యుద్ధం జరిగింది, చివరికి బూతుల పురాణం వరకు ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడూ మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి మీకు అర్థమవుతుంది. అట్లాగే బూతుల పురాణం అంటే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇప్పుడు ఆ రకమైన కామెంట్ చేసేవాళ్ళని మనం మాట్లాడటం కూడా అనవసరం. ఓకే, రాంగోపర్వం లాంటి ఒక మంచి డైరెక్టర్ని అట్లా మాట్లాడటం కూడా చాలా తప్పు. ఇప్పుడు మా బాధ మేము వెళ్ళబుచ్చుకోవటానికి మేము ఈరోజు ప్రెస్ మీదకి రావాల్సి వచ్చింది. అంతేగాని నేను ఇప్పుడు 2000 నుంచి ఉన్నాను, ఇన్ని సినిమాలు తీశాను, ఏ రోజు ప్రెస్లో వచ్చి మాట్లాడలేదు. అవును, ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే కడుపు మండి మాట్లాడుతున్నాం. ఏంటి అన్యాయం అంటే, జనాలు ఆదరించిన సినిమాలకు కూడా వీళ్ళంతా, ఒక ప్రభుత్వం కూడా ఆదరించింది మాకు సపోర్ట్, ఒక సపోర్ట్గా ఉంటే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దాని గురించే తప్పితే దీనిలో ఒకళ్ళ మీద కచ్చాను కానీ లేకపోతే ఇంకో సినిమాలకు వచ్చినాయని కానీ ఇవన్నీ ఏం కాదు. మా హీరోకి అన్యాయం జరిగింది, నా సినిమాకి అన్యాయం జరిగింది, నా సినిమాలో ఏం లేదో చెప్పండి. మీకు 3 సంవత్సరాల అవార్డులు ప్రకటించారు, 14, 15, 2016. ఏ సంవత్సరపు అవార్డ్స్లో మీకున్న అభ్యంతరం? 2014. ఓన్లీ 14. దానిలో ఉన్న జ్యూరీ వాళ్ళు అసలు ఏ సినిమాలు తీశారు అంటే, జ్యూరీకి అర్హత ఏంటి అసలు, ఈ సినిమాకి ఇవ్వాలి ఈ సినిమాకి ఇవ్వకూడదని. దానిలో లిస్టు చూస్తే మొత్తం అంతా కూడా సినిమాలు తీయని వాళ్ళు, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు వీళ్ళే ఉన్నారు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా రెగ్యులర్గా సినిమా తీసేవాళ్ళు లేరు. అది గవర్నమెంట్ కూడా చూసుకోవాలి. 2014లో ఇదే రేసుగురం అనే సినిమా, నేను ఒక్కటే చెప్తున్నానండి, ఓ సినిమాకి కావాల్సిన క్వాలిఫికేషను జనం డిసైడ్ చేస్తారు. ఈరోజు 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళాడు బన్నీ అని చెప్పి అంటే ఊరికి నేను వెళ్ళదు కదా, జనాలు ఏమీ అంత బాగలేని సినిమాని చూసేవాళ్ళు కాదు కదా. సినిమా చూసేవారు కాబట్టే ఇవన్నీ మాట్లాడుతుంది తప్పితే, అంటే కేవలం డబ్బులు వచ్చాయనే అవార్డులు ఇవ్వాల్సిన పరిస్థితి? డబ్బులు వచ్చాయని కదండి, నా సినిమాలో ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది. ఒక్కంత వంశీ అనే అతను కథ రాశాడు, ఆ కథలో ఒక అన్నదమ్ముల ఎలిమెంట్ ఉంటుంది, ఒక హీరోకి ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది, అతను కూడా సొసైటీ కోసం చేసిన ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది, హీరోయిన్కి ఒక కొత్త క్యారెక్టరేషన్ ఉంటుంది, ప్రకాష్ రాజ్కి ఒక కొత్త క్యారెక్టరేషన్ ఉంటుంది, అన్ని ఎలిమెంట్స్ బాగుంటాయి. ఓకే, ఓ బ్రహ్మానందం అనే అతను లాస్ట్కి వచ్చి ఎంటర్టైన్ చేస్తాడు. మిగిలిన సినిమాలకి ఈ సినిమాకి తేడా ఏంటంటే అండి, ప్రతి సినిమా కూడా అక్కడ హీరోనో లేకపోతే కమెడియనో వచ్చి నవ్విచ్చాలి. మా దానికి ఏంటంటే అట్లా కాదు, మా దానిలో సీరియస్గా చేస్తూ ఉన్నా సరే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంటే జ్యూరీ మెంబర్స్, మీరు ఎవరైతే జ్యూరీ మెంబర్స్ అంటున్నారు, అంటే వాళ్ళకి విషయ పరిజ్ఞానం లేకుండా ఈ నిర్ణయం వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పనిచేసింది అనుకుంటున్నారా? డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్. ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ అందరూ పంచుకున్నారు అంతే. సో ఎవరు అంటే, ఎవరు ఇన్ఫ్లుయెన్స్? పొలిటికల్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్? ఫైనాన్షియల్ ఈ పొలిటికల్ ఇవన్నీ నేను కామెంట్ చేయనండి, ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా అన్ని పంచుకున్నారు అంతే. వాళ్ళు ఎవరికి వాళ్ళకి అవార్డులు పంచుకున్నారు అంతే. అంటే పేర్లు ఏమని చెప్పగలుగుతారా? అవసరం లేదు సార్, పేర్లు చెప్పడం అందరికీ తెలిసిందే, పేపర్ చూస్తే తెలుస్తుంది మొత్తం. అంటే మీరు ఎవరిని ప్రశ్నించదలుచుకున్నారు అంటే, ఇప్పుడు అవార్డు వచ్చిన సినిమాలు మీ సినిమా స్థాయి లేదని మీరు అంటున్నారు? 200% పోనీ, నా దానిలో వైలెన్స్ ఎక్కువ ఉందా అని చెప్పి అంటే వైలెన్సు లేదు. ఏ మిగిలిన కమిటీలన్నీ ఎందుకు ఇచ్చినాయి అవార్డులు? గవర్నమెంట్ నంది అవార్డే ఎందుకు రాలేదు? ఇంతకుముందు సినిమాలు నాకు వచ్చినాయిగా. ఓకే, ఈరోజు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాను నేను? ఈరోజు కడుపు మండింది కాబట్టి వచ్చి మాట్లాడుతున్నా. డెఫినెట్గా నా సినిమాకి రాకపోయినా హీరోకి మాత్రం 100% రావాలండి. ఎందుకంటే అల్లు అర్జున్ అనేవాడు 1 సంవత్సరం వెయిట్ చేసి ప్రాణం పెట్టి చేశాడు సినిమా. మీరు కూడా చూసే ఉంటారు సినిమా. అవును, చూసాం. డెఫినెట్గా పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ నచ్చుద్ది. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఒక సోషల్ కాజ్ అనేది ఉండాలి, ఆ సోషల్ ఎలిమెంట్ లేకుండా అంటే కమర్షియల్ హిట్ అయితే మాత్రం ఆ సినిమాకి ఎందుకు అవార్డు కాజ్ ఎందుకు లేదండి సినిమాలో? అంటే లెజెండ్ అనే సినిమాలో ఒక సీన్లో కనుక ఇది ఆడపిల్లలు ఇది పెడితే అదొక్కటే సోషల్ కాజ్ అయిపోద్దా? అసలు ఎవడో పరిచయం లేని ఒక ఎంఎస్ నారాయణ కొడుకు యాక్సిడెంట్ అయితే హీరో వెళ్ళి తను సాక్రిఫైస్ చేసి హాస్పిటల్లో తీసుకొచ్చి డబ్బు కట్టి బతికిస్తాడు ఆ కుర్రాడిని. ఏ, అది సోషల్ కాజ్ కాదా? మరి అది కూడా సోషల్ కాజ్ కదా, భ్రూణ హత్యల మీద తీసిన సినిమా ఇది. సో అదేనండి వాళ్ళు చెప్తున్నారు కదా, అది ఒక సీనే, అది ఒక సీన్ అది. ఓకే,
మందాల్లో ఏంటంటే ఒక ఎమ్మెల్యే రియలైజ్ అవ్వటం, మళ్ళీ దాని నుంచి అతను మళ్ళీ మినిస్టర్ అవ్వటం, అవన్నీ మొత్తం అన్ని బ్రిడ్జిలాగా ఉంటాయి సోషల్ కాజ్కి. ఓకే, ఇప్పుడు ఎంటైన్ సినిమా తీయాలా లేకపోతే సోషల్ కాజ్ మీద తీయాలా, దానిలో అన్నీ ఒక్కోటి ఒక్కోటి అల్లుకుంటూ వస్తారు అందరూ. డెఫినెట్గా మా సినిమాకి అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాం తప్పితే దీనిలో వేరే ఇంటెన్షన్. మీరు అవార్డులు పంచుకున్నారు అన్న పదాన్ని మీరు వాడారు, అంటే బాలకృష్ణ లెజెండ్ సినిమాకి వచ్చింది కాబట్టి బాలకృష్ణ ఈ అవార్డులు పంచుకున్నారని అనుకుంటున్నారు? నేను ఒక్క సినిమా గురించి టార్గెట్ చేసి మాట్లాడతలేదు సార్, మొత్తం ఆ ఇయర్లో జరిగిన సినిమాల్లో ఏదైతే ఉందో. మీకు మనం సినిమా ఉందండి, మనం సినిమాకి ఎందుకు ఇవ్వలేకపోయారండి? పునర్జన్మలు కాబట్టి ఇవ్వలేదని అంటున్నారు. ఏ మిగిలిన సినిమాలు అంతకుముందు ఇచ్చిన ఏక పునర్జన్మ కాదా? గీతాంజలి పునర్జన్మ కాదా? ఏ సినిమా కాదండి పునర్జన్మ? ఏ మగధీరాకు అంతకుముందు ఇచ్చారు, అది పునర్జన్మ కాదా? ఏ సినిమా కాదండి పునర్జన్మ? అంటే బాలకృష్ణ ఏమైనా మీకు సమస్యగా మారాడా ఈ మీకు అలవాటు రాకపోవడానికి? సార్, బాలకృష్ణ అనేవాడు నేను ఆయనతో రెండు సినిమాలు తీశాను, నాకు ఆయనకి ఎటువంటి ఇది లేదు, మీ ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, దాని గురించి ప్రాబ్లం కాదు. 100% జ్యూరీ గవర్నమెంట్ కలిసి వాళ్ళు పంచుకున్నారు. జ్యూరీ పంచుకోవడం, జ్యూరీ వాళ్ళు ఏమైనా సినిమా, జ్యూరీ వాళ్ళే, జ్యూరీ వాళ్ళది ఏముంది సార్, మొత్తం అందరూ లిస్ట్ చూడండి 2014 వాళ్ళకి ఏముంది అసలు, వాళ్ళకి వాళ్ళు గవర్నమెంట్ ఏం చెప్తే సంతకం పెడుతుంది తప్పితే వాళ్ళు వాళ్ళది ఏమి ఉండదు. అంటే గవర్నమెంటే ఇచ్చింది అవార్డులు అంటారు, గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులే ఈ అవార్డులు ఇవ్వడానికి కారణం అయ్యారు. అంతే, ఎవరి మెహర్బానీ వాళ్ళు చూపించుకున్నారు అంతే. లెజెండ్ సినిమాకి 9 అవార్డులు వచ్చినట్టున్నాయి, ఎందుకు వచ్చినాయండి? మీరే చెప్పాలి, ఎందుకు వచ్చినాయి చెప్పండి. మీరు చూసారు కదా, మీరు రేసు గురం చూసారు, లెజెండ్ చూసారు, లేకపోతే పక్కన ఉన్న మనం చూసారు. లెజెండ్ సినిమాకి ఎందుకు ఇవ్వకూడదు అంటే ఏం చెప్తారు? ఎందుకు ఇవ్వకూడదు, వచ్చిన దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడి వేస్ట్ అండి. రాని దాని గురించి మాట్లాడుకుంటాం కరెక్ట్, కానీ వచ్చిన దాని గురించి మాట్లాడుకోవటం వేస్ట్. వచ్చిన దాని గురించి మాట్లాడుకుని ఏం చేస్తామండి? ఈరోజు ఏమి వెనక్కి తీసుకోరు కదా. నాకు రాని దాని గురించి బాధతో చెప్తున్నాను తప్పితే వచ్చిన దాని గురించి మనం మాట్లాడే ఎందుకు వేస్ట్? కానీ బుజ్జి గారు కుల ప్రస్తావన తీసుకొచ్చారు ఇందులో, అసలు ఎక్కడ మీకు కులం కనిపించింది అవార్డుల విషయంలో? ఒకసారి పేపర్ చూడండి, మీకే తెలుస్తుంది. ఏం పేపర్? జ్యూరీ పేపర్ కానీ లేకపోతే అవార్డులు వచ్చిన పేపర్ కానీ చూడండి, మీకే తెలుస్తుంది. సో మీరు ఆ సామాజిక వర్గం, ఆ కులంతో ఉన్న వ్యక్తులతో మీరు సినిమాలు తీయలేదా? ఇక్కడ ఇండస్ట్రీలో నేను ఎప్పుడు కూడా అటువంటి డైమెన్షనే లేదండి మాకు. ఓకే, ఇప్పుడు అందరం ఒకటిగానే ఉంటాం సినిమా పరంగా చూస్తాం తప్పితే. ఈరోజు కొత్తగా ఇట్లా చేశారు కాబట్టి మాట్లాడడం తప్పితే. సో మీరు స్ట్రేట్గా చెప్పలేకపోతున్నారు ఎవరు దీన్ని క్రియేట్ చేసి, ఎవరు ఈ డైమెన్షన్ని క్రియేట్ చేశారు? అది జ్యూరీను గవర్నమెంటే చెప్పాలి తప్పితే మనం చెప్పాల్సి, మనం తెలియక కదా ఇప్పుడు మాట్లాడుతుంది, తెలిస్తే డైరెక్ట్గా చెప్తా వాళ్ళ పేరే. బాలకృష్ణ గారు రెస్పాండ్ అవ్వలేదు, మీరు అవార్డులు రాలేదన్న ఏ హీరో కానీ మెగా ఫ్యామిలీ నుంచి కానీ, అక్కినే నాగార్జున ఫ్యామిలీ నుంచి కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. మధ్యలో ఉన్న మీలాంటి సినిమా తీసిన వాళ్ళు కొంతమంది మాత్రమే మాట్లాడుతున్నారు. సో వాళ్ళంతా బాగానే ఉన్నారు, కానీ మధ్యలో మీరు కొట్టుకుంటున్నారని ఒక వాదన బలంగా ఉంది. మేము ఎప్పుడు కొట్టుకోండి, దీనిలో మీరు చూడాల్సింది ఏంటంటే నేను సినిమా తీశాను కాబట్టి నాకు పెయిన్, నా హీరోకి న్యాయం జరగలేదు, నా సినిమాకి న్యాయం జరగలేదు కాబట్టి నాకు పెయిన్. ఏమండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సపోర్టింగ్ యాక్టర్కి చాలా తేడా ఉంటుందండి. ఓకే, అట్లాగే బన్నీ అనే హీరోకి, ఈరోజు మామూలు హీరో ఏం కాదు అతను, రేసుగురం తర్వాత ఈజ్ ఏ సూపర్ స్టార్. సాయ్ క్యారెక్టర్కి అప్లై చేసింది వేరు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేరు. సినిమాలో క్యారెక్టర్స్ చాలా ఉంటాయి, మన గుణశేఖర్ గారు కూడా అదే చెప్పారు. రుద్రమదేవి సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేరు, సాయ్ క్యారెక్టర్ వేరు, దానికి దీనికి చాలా తేడా ఉంటాయి. ఈ రకమైన అవమానం మా హీరో జరిగితే అంత పెద్ద హీరో మరి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నా రెస్పాన్సిబిలిటీ ప్రకారం నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. కానీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లే, దానికి ఏం సమాధానం? వాళ్ళు టైం వచ్చినప్పుడు రెస్పాండ్ అవుతారు సార్ అందరూ. సో వాళ్ళు కూడా కొంత 100% ఉంటుంది మీతో, వాళ్ళకి కూడా బాధ ఉంటుంది కదా, వాళ్ళకి కూడా బాధ ఉంటుంది కదా. అంటే ఒక వాదన ఇంకొకటి ఏం వినిపిస్తుంది అంటే, మిమ్మల్ని అందరినీ ముందు పెట్టి అక్కినేని ఫ్యామిలీ కానీ మెగా ఫ్యామిలీ కానీ మిమ్మల్ని ముందు పెట్టి మాట్లాడండి అని మిమ్మల్ని చూపిస్తున్నారు అని వాస్తవమా? ఇంతకుముందంతా మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం సార్? ఏ ఇంతకుముందు ఎవరు ఇంతకుముందు ఎవరైనా చెప్పారా మాట్లాడొద్దని? అట్లాంటివి ఏమి ఉండవండి దీనిలో. 100% సినిమాకి అన్యాయం జరిగింది కాబట్టి మాట్లాడుతుంది తప్పితే వేరే ఏం లేదు దీనిలో. అంటే ఇప్పుడు కులాల వారీగా విడిపోయారా, పొలిటికల్గా విడిపోయారా? మేము గ్రూపులుగా విడిపోయారా? మేము ఎవరో ఎక్కడ విడిపోలేదు సార్, మేము అందరం కలిసికట్టుగానే ఉంటాం. సో మీరు కుల ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను. చూస్తే మీకే అర్థమైపోద్ది, అంతే తప్పితే
దీనిలో ఎవరినో కులాన్నో లేకపోతే ఒక మతాన్నో ఏదో టార్గెట్ చేసి మాట్లాడటం కాదు. ఇది సినిమాకి అన్యాయం జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం అంతే. హీరోకి నిజంగా రావాలి, హీరోయిన్కి 100% రావాలి, అందుకని చెప్పి మాట్లాడుతున్నాం తప్పితే వేరే ఏం లేదు దీనిలో. అంటే పర్టికులర్గా మెగాస్టార్ ఫ్యామిలీని కానీ అక్కినేని ఫ్యామిలీని కానీ ఈ అవార్డ్స్ విషయంలో పక్కన పెట్టినట్టు ఏమైనా కనిపిస్తుందా మీకు? ఏ మీకు చూస్తే అర్థం కావట్లేదా? 2002 నుంచి 2002లో చేశారు ఎవరు, మన చిరంజీవి గారు. ఇంద్ర సినిమా 2002లో వచ్చింది ఆయనకి. అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఏదన్నా ఉత్తమ నటుడు సినిమా వచ్చిందా మెగా ఫ్యామిలీకి? రాలేదు. మరి రాలేదు. మరి అన్నీ మీకు తెలిసి మళ్ళీ మన నా చేత చెప్పిస్తున్నారు. అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎవరు అన్యాయం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు అని చెప్పంటే మధ్యలో చిరంజీవి గారు పార్టీ పెట్టడం, ఇవన్నీ పొలిటికల్గా కొంత స్టాండ్ అవ్వటం, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నాయి ఒకదానికి ఒకటి. అంటే అప్పటి నుంచి ఇట్లు రాలేదా? ఏ మగధీరాకు ఎందుకు ఇవ్వలేదండి హీరోకి? ఏ అక్కడే నాగేశ్వరరావు పాపం ఆయన బెడ్ మీద ఉండి నేను చనిపోతున్నాను, నేను చనిపోయినా సరే మీరు ఎవరు బాధపడొద్దు అని చెప్పి చేసి మాట్లాడి చేసిన లాస్ట్ సినిమా అది. మనం ఏ ఆ డైరెక్టర్కి ఇవ్వకూడదా? ఎంత బాగుంటుంది సినిమా. ఇప్పుడు అదే సినిమాలో నాతో పాటు చంద్రబోస్ అనే అతను ఆ పాట ఒకటి ఉంది. ఓకే, 8 అవార్డులు తీసుకున్నాడు నాతో పాటు, రేసుకురంతో పాటు 8 అవార్డులు తీసుకున్నాడు. మరి ఆ పాటకి ఇవ్వలేదు కనీసం. ఎన్ని కాదు సార్, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మేము ఆలోచించేది ఏమి ఉంటుందండి? మాకు చిన్న ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ నుంచి కూడా, గవర్నమెంట్ కూడా గుర్తిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటాం తప్పితే మిగిలిన ఏమి లేవు. అంటే నెక్స్ట్ సినిమాలు తీయటానికి, ఇంకా మంచి సినిమాలు తీయటానికి ఎంకరేజ్మెంట్ కోరుకుంటాం అంతే. అంతే తప్పితే ఎన్ని చిల్లర వేషాలు లేకపోతే ఆడేవిడ మాట్లాడాడు, ఈడేవిడ మాట్లాడాడు, ఎన్ని మాట్లాడతానే కాదు మేము ఉంది. నేను చేసేది వ్యాపారం, సినిమా అనేది 100% ఎంటర్టైన్మెంట్తో కూరుకున్న వ్యాపారం. ఓకే, ఆ వ్యాపారంలో ఏంటంటే చిన్న ఎంకరేజ్మెంట్ కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి, అది మాకు దక్కలేదు అని చెప్పి బాధతో మాట్లాడుతున్నాం తప్పితే మిగిలిన ఏం లేవు దీనిలో. ఒక అతను అంటాడు రోడ్ల మీదకి వెళ్ళి మాట్లాడొద్దు అని చెప్పి, అతను ఏ హిట్ సినిమా తీసాడు నాకు తెలియదు అసలు. అదేమంటే నేను 69 సినిమాలు తీశాను ఆస్కార్ అంటాడు. మిమ్మల్ని ఆయన అదే అంటున్నాడు, మీరేం సినిమాలు తీశారని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడుగా. చూసుకోమని చెప్పండి. ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు ఆది అనే సినిమా తీసింది ఎవరు, లక్ష్మి అనే సినిమా తీసింది ఎవరు, లక్ష్యం అనే సినిమా తీసింది ఎవరు, చింతకాయల సినిమా తీసింది ఎవరు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం తీసింది ఎవరు, రేసుగురం తీసింది ఎవరు, ఇవన్నీ ఉన్నాయి కదా. మొత్తం జనానికి తెలియదే ఏంటి, ఎవరేం మాట్లాడతారో, ఎవరి స్టేచర్ ఏంటో ప్రజలందరికీ తెలుసు. కానీ ఇలా మాట్లాడుకోవడం వల్ల ఇండస్ట్రీ జనాల విషయంలో ప్రజల మనసులో ఒక రకమైన భావం కలగదా వాళ్ళకి, ప్రజలకి, చూసే ప్రేక్షకులకి? ఏం కలుగుద్దండి, జెన్యున్గా సినిమా హిట్ ఉంటే చూస్తారు సినిమా, హిట్ కాకపోతే ఎవరు చూడరు, అది మొత్తం అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను లాస్ట్ మిస్టర్ అని చెప్పి సినిమా తీశాను, నచ్చలేదు చూడలేదు జనం. దాని ఇందుకు అవార్డ్స్ విషయంలో బాలకృష్ణ పాత్ర ఏంటంటారు మీరు? బాలకృష్ణ ఆయనే కదా కూర్చొని అనౌన్స్ చేసింది. సో బాలకృష్ణ ఇన్ఫ్లుయెన్సే ఈ అవార్డులు కొన్ని సినిమాలకు రాకపోవడానికి, మంచి సినిమాలకి రాకపోవడానికి కారణం అని ఒక్క మాటలో చెప్పగలుగుతారా మీరు? బాలకృష్ణ అని చెప్పి నేను అన్నాను, ఆయనకి అసలు ఏం తెలియదు, అసలు కూర్చొని అనౌన్స్ చేశాడు అంతే. ఈ జ్యూరీ వాళ్ళు అను, గవర్నమెంట్లో ఏదో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు చేసిన తప్పి. బాలకృష్ణ సినిమాకి వచ్చాయి కదా 9 అవార్డులు అని. ఇంకా ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు సార్, జనాలు తెలుసు ఆల్రెడీ. అంటే మీకేమనిపించింది, మీ మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ నా సినిమాకి రాలేదని చెప్పి బాధ తప్పితే వేరే ఏం లేదు సార్, ఇంకోటి మీద కామెంట్ నాకు అవసరం లేదు. పోనీ నా దానిలో ఎబ్యూసింగ్ డైలాగులు ఉన్నాయా, లేకపోతే వల్గారిటీ ఉందా, లేకపోతే బ్లడ్ ఎక్కువ ఉందా, ఏముంది చెప్పండి. ఇప్పుడు లెజెండ్ సినిమాతో పోలిస్తే దానిలో ఉన్న ఫైట్లు కానీ లేకపోతే రేసుగురంలో ఉన్న ఫైట్లు చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుద్ది. మీరు 2 సినిమాలు చూసే ఉంటారు కదా, అవును, మీరే చెప్పండి ఏ సినిమాకి ఇవ్వచ్చు ఏ సినిమాకి ఇవ్వకూడదు, మీరే చెప్పండి. లేకపోతే మనం చూశారు, లేకపోతే రుద్రమదేవి చూశారు. చరిత్ర సినిమా రుద్రమదేవి అనేది మా చిన్నప్పుడు మేము సోషల్లో చదువుకున్న సినిమా. ఓకే, చదువుకున్నది సినిమాలో చూసాం, సినిమాలో కొన్ని కొన్ని మార్చి ఆడియన్స్కి అర్థమయ్యేలాగా తీస్తాడు. ఓకే, మీరు ఇంతకుముందు ఒక పాయింట్ రేజ్ చేశారు, మెగా ఫ్యామిలీని పక్కన పెట్టారంటే అదే కనిపిస్తుంది కదా అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవికి బాలకృష్ణ చైర్మన్గా ఉన్న కమిటీలో రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది. రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వటం మంచిదే సార్, కాదని చెప్పట్లేదు. ఏ
ఎన్టీఆర్ గారు అవార్డు ఎందుకు ఇవ్వకూడదు ఆయనకి? ఎక్కడో తమిళ నెక్స్ట్ వస్తుందే అది. అదండి, ఎక్కడో తమిళనాడులో ఉన్న మరి కమలహాసన్కను రజనీకాంత్కి ఇచ్చినప్పుడు ఇక్కడున్న మెగాస్టార్కి ఎందుకు ఇవ్వకూడదు? మొన్నే కదా లాస్ట్ జనవరికి ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. డే నేనున్న కుర్రోళ్ళు అందరు జాగ్రత్త కొట్టండి అని చెప్పి 150 సినిమా ఇరగ తీసాడు. ఏ ఎందుకు ఇవ్వకూడదు? నెక్స్ట్ ఇయర్ వస్తుందేమో, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్. వచ్చే సంగతి మాకు వద్దు సార్, మేము వచ్చిన దాని గురించి మాట్లాడుతున్నాం. వచ్చిన దాని గురించి మాట్లాడతలా, వచ్చింది మంచిదే కాదంటలా. ఏ ఎన్టీఆర్ అవార్డు ఎందుకు ఇవ్వకూడదు? జనరల్గా మీరు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఒక కమిటీ వేస్తుంది, ఆ జ్యూరీ మెంబర్స్, ఆ కమిటీ మెంబర్స్ డిసైడ్ చేస్తారు ఎవరికి? ఎవరు సార్ జ్యూరీ? అసలు ఎవరి జ్యూరీ? గవర్నమెంట్ సినిమా తీసిన వాళ్ళని చెప్పమనండి. దానిలో 3 సంవత్సరాల క్రితం దాకా 3 సంవత్సరాల లోపు సినిమా తీసిన వాళ్ళు ఎవరున్నా ఒక చెప్పండి. దానిలో 2014లో ఉన్న జ్యూరీలో ఎవరన్నా 3 సంవత్సరాల లోపు సినిమా తీసిన వాళ్ళని చెప్పి చూపించండి. మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? కమిటీ వేసినప్పుడు వీళ్ళకి ఆ పరిజ్ఞానం లేదు, వీళ్ళకి సరిగ్గా అవార్డులు ఇవ్వలేరు అని మీరు ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? ఏమండి, వచ్చిన తర్వాత తెలుస్తుందా రాకముందు తెలుస్తుందా? అంటే మీకు అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా ముందే తెలుస్తారా? మరి వాళ్ళకి పరిజ్ఞానం లేదని మీరు ముందే గమనించారు కదా. అరే ఇచ్చిన తర్వాత కదండి చూసింది, మొత్తం ఇచ్చిన తర్వాత కదా తెలుస్తుంది. ఇప్పుడు మేమేమనుకుంటాం, ప్రతి సినిమా తీసేటప్పుడు ప్రతి సినిమాకి ఒక మంచి ముహూర్తం చూసుకొని కొబ్బరికాయ కొట్టి సినిమా తీస్తాం, హిట్ అవుద్దనే తీస్తాం అందరం. ఓకే, అట్లానే జ్యూరీ వేసారు. ఓకే, మనల్ని అడిగారు ఏమంటే మీ సినిమా పంపించండి సార్ అని చెప్పి మేము అప్లికేషన్ పెట్టుకున్నాం, అన్ని కేటగిరీలు పంపించాం. ఇప్పుడు కూడా నా సినిమా రాలేదేం కదా, 2 అవార్డులు వచ్చినాయి, ఏదో తూతు మంత్రంగా ఇచ్చారు అంతే. సో మీరు కమిటీకి ఏం తెలియదు అంటారు? మరి ఎవరు ఇచ్చారు? వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు? గవర్నమెంట్ సార్. గవర్నమెంట్లో లాబింగ్ చేసే వాళ్ళతో వాళ్ళకి ఎక్కువ పని అయింది. దీనిలో చాలా క్లారిటీగా అందరికీ తెలుసు, వాళ్ళందరికీ. ఓకే, ఎవరైతే చేశారో వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు ఎందుకు మనం ఇట్లా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం అనేది అందరికీ తెలుసు, తెలియకుండా ఎవరికి లేదు. సో గవర్నమెంట్ మీన్స్ అంటే కొంతమంది మంత్రులు అంతే. గవర్నమెంట్లో పని చేయించుకోవాలనే లాబింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు సార్, మాకు అవన్నీ తెలియవు. మాకు సినిమా తీయడం తెలుసు కొద్దిగా అంతే. ఇంతకీ నంది అవార్డ్స్ విషయంలో కానీ ఏ అవార్డుల విషయంలో కానీ ఎలాంటి ప్రమాణాలు ఉండాలని ఒక పెద్ద నిర్మాతగా మీరు ఏం చెప్తారు? దీనిలో పెద్ద చిన్న ఏం లేదు, ఒక ప్రముఖ నిర్మాతగా హిట్ అయితే మంచి సినిమా తీసిన నిర్మాత. ఓకే, హిట్ కాలేదనుకోండి ఇంటికి వెళ్ళిపోయే నిర్మాత అంతే. అంటే ఇక్కడ మొత్తం పెయిన్ అంతా కూడా ఒక ప్రొడ్యూసర్కే వస్తుంది, తప్పితే ఒక సినిమా హిట్లో కానీ ఫ్లాప్లో కానీ మిగిలిన వాళ్ళు ఎవ్వరికి రాదు సార్, ఏ ఫరక్కు ఉండదు. 200% నాకు జరిగిన అన్యాయం కోసం ఈరోజు మాట్లాడాను. ఎలా ఉండాలి నంది అవార్డులు, ఎలా ఉండాలి అని చెప్పి అంత పెద్ద ఆలోచించే అంత ఇది కాదు నేను. ఓకే, నిజంగా జనం మెచ్చిన సినిమా తీసా కాబట్టి ఆ రోజున ఆడియన్ ఎవరైతే చూసి సాటిస్ఫై అయ్యాడో నాకు ఆ రోజే వచ్చినట్టు అవార్డు. ఎందుకంటే హిట్ సినిమా తీసే కాబట్టి, ఎందుకంటే 100 కోట్ల క్లబ్ ఫస్ట్ సినిమా అల్లు అర్జున్ కెరియర్లో నేను తీసాయి కాబట్టి జనం మెచ్చి చూశారు అంతే. సో మీరేమో కమర్షియల్ సినిమాలు తీస్తారు, సమాజానికి పనికొచ్చే సినిమాలు తీసే వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి, వాటికి అవార్డులు రాలేదని ఎవరు అడిగారు? అంటే సమాజానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ నారాయణ మూర్తి గారు ఉన్నారు, ఆర్ నారాయణ మూర్తి గారు ఇలాంటి సినిమాలే తీస్తారు, సమాజాన్ని చైతన్యం చేసే సినిమాలు ఆయన ఎక్కువగా తీస్తారు. సో ఆయనకి అవార్డు రాలేదని కానీ లేకపోతే చిన్న చిన్న సినిమాలు చాలా ఉన్నాయి, సో అలాంటి వాటికి అవార్డు రాలేదని ఎవరు ఇలాంటి కమర్షియల్ సినిమాలు చేసే నిర్మాతలు డైరెక్టర్లు ఎవరు క్వశ్చన్ చేయరు? నేను నారాయణమూర్తి గారు మంచి సినిమాలు తీస్తారు, నేను తీయట్లేదని చెప్పి అంటలేదు. ఇప్పుడు నేను కొంచెం ఇష్టం కొంచెం కష్టం తీశాను, అది కమర్షియల్ సినిమానా లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ సినిమానా చెప్పండి? రెండు ఉన్నాయి. అది కమర్షియల్ సినిమా కాదు, మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మే. అట్లాగే 3 సినిమా తీశాను, డిజాస్టర్ ఫ్లాప్ అయింది. ఓకే, నా కెరీర్లోనే డిజాస్టర్ ఫ్లాప్ 3. అవును, మరి 3 సినిమా తీశాను ఏంటి? ఒక కుటుంబం, ఒక పెళ్ళి, ఆ పెళ్ళిలో ఉన్న అద్భుతమైన ఘట్టాలు, ఓకే, వాటి వల్ల వచ్చే ప్రాబ్లం, ఆ ప్రాబ్లంలో వచ్చే ఇవన్నీ చూడలేదు జనం. మరి జనానికి ఎటువంటి సినిమా తీయాలి నేను?
సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సినిమా తీయటానికి డబ్బు పోగొట్టుకోవాల్సిన అవసరం. ఏది నేను కనుక సమాజానికి నేను సేవ చేస్తాను, సమాజానికి నేను మెసేజ్ ఇస్తాను అని చెప్పి అంటే చూడటానికి ప్రజలు రెడీ అయ్యలేదు. ఓకే, ఎస్పెషల్లీ తెలుగు సినిమాకి ఏంటంటే 100% అన్నీ కావాలి మన వాళ్ళకి. కామెడీ కావాలి, దానిలో ఫైట్లు కావాలి, అన్నీ ఉండాలి, అన్నీ ఉండాలి. కమర్షియల్ దాంతో పాటుగా మెసేజ్ ఇస్తే ఖచ్చితంగా చూస్తారు. ఎందుకు చూడండి, చూస్తారు. సో ఇంతకు ఏం చేయబోతున్నారు? ఈ అసంతృప్తులు అంతా కలిసి ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయటం లేదు సార్. నెక్స్ట్ మళ్ళీ నాలాంటి ఇంకో ప్రొడ్యూసర్కి ఇట్లా ఇబ్బందులు జరగకుండా ఈరోజు మాట్లాడుతున్నాం తప్పితే మళ్ళీ వీళ్ళేదో మళ్ళీ ఏదో చేస్తారని చెప్పి మాట్లాడతలేను. మాలాంటి వాళ్ళకి మళ్ళీ నాలాంటి వాడికి ఇంకోటికి ఇట్లా అన్యాయం జరగకూడదు, మళ్ళీ మా హీరోనికి అట్లా ఇబ్బందిగా జరగకూడదు అని చెప్పి మాట్లాడడం తప్పితే వేరే ఏం లేదు. దీన్ని సో రేపు పొద్దున్న మీకు అవార్డు వచ్చినా మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు కదా ఖచ్చితంగా. అది అది ఇప్పుడు అవార్డు వచ్చినా అంటే నేను ఏ రోజు ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇప్పుడు నాకు ఆల్రెడీ అవార్డులు వచ్చినాయి, ఇప్పుడు కాదు ఎప్పుడో వచ్చినాయి. లక్ష్మికి వచ్చింది, లక్ష్యంకి వచ్చింది, కొంచెం ఇష్టం కొంచెం కష్టంకి వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి నాకు. నాలాంటి వాడికి ఇంకోడు ఇట్లాంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి మాట్లాడుతున్నాం. అట్లాగే హీరోలకు కూడా ఏముంటుందండి, 1 ఇయర్కు కలిసి పనిచేసాం మేము. ఆ హీరోకి ఏముంటుంది? ఓ చిన్న ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం గవర్నమెంట్ నుంచి కూడా ఉంటే బాగుంటుంది అనేది తప్పితే వేరే ఏం లేదు దీనిలో. రైట్, ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? మీరు గవర్నమెంట్కి చెప్పాల్సింది చెప్పేసాను, వాళ్ళకి అర్థమైపోద్ది అండి. అవన్నీ మావులే తెలుసు వాళ్ళకి, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలియదు ఏంటి. థ్యాంక్ యూ వెరీ మచ్ బుజ్జి గారు, ఈ విలువైన సమయాన్ని మాకోసం థ్యాంక్ యూ. ఇది నల్లమలుపు బుజ్జి గారితో 1 to 1 చూస్తూనే ఉండండి 10 TV ప్రజలే వార్తలు.